ఇంకా ఎవరు రెడీ అవ్వలేదా ఓయ్ మేము రావని ఆ రోజే చెప్పాం కదా రావట్లేదా అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోంచేయాలని పొద్దు నుంచి గుక్కడి నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు బయలేరండి మేము ఏమైనా చెప్పామా ఓయ్ తలకి 8000 ఖర్చేశామయ్యా తాబేటి పిల్లను తాలింపు చేసి వచ్చాం ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి దొప్పిగా ఉందా మేం కోరలేదుగా మేం కోరుకుంటున్నామయ్యా ఇప్పుడు వెళ్తావా పోలీసుని పిలవమంటావా ఇప్పుడు మీరు వస్తారా శివాజీని పిలవమంటారా శివాజీ వీళ్ళు దారికి వచ్చేలా లేరు నువ్వు వెంటనే కుటుంబం సహా బయలుదేరి ఇక్కడికి వచ్చి वेरी वेरी स्पेशल गेस्ट टू अस वेलकम रही रही पर्चेजेरियन अवरो मोहमाट पड़क शुभ्र कड़क निंडा तीन తాబేలి పిల్లలు తాలిం పడారు కదా ఆ పిల్లి పిల్లల పురుచ్ చేసుంచారు ఊరికే రైమింగ్ కోసం అన్నయ్య లాబ్స్టర్ పోర్టిక హైదరాబాద్ బిర్యానీ అయ్యో సరిగ్గా తినట్లేదు పప్పు పువ్వ చాలా బాగుంటుంది కిల్లర్ మీసాల వీరప్పల్లా తయారయ్యారేమిటా చిన్న పిల్లల్లా తింటాం ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి గాని గోరుముద్ద తింటారేమిటి లండి పెళ్లి అక్క మనం ఉండబోయేది ఇక్కడ ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు ఇవి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి ఇవి ఇంట్లో కట్టుకోవడానికి ఇవన్నీ మ్యాచింగ్ గ్లోవ్స్ ఇవన్నీ మీ కోసం మన మెడలు బొట్టు కాటుక పర్ఫ్యూమ్ మొత్తం లేడీస్ సామాన్లు గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్దీ ఫుడ్ అండ్ మెడిసిన్స్ మనకు పుట్టబోయే బిడ్డకు 3 ఏళ్ళు వచ్చేదాకా ఏమేం కావాలో అన్ని ఇందులో ఉన్నాయి మగపిల్లడు పుడితే ఇవి ఆడపిల్ల పుడితే ఇవి మీరు వచ్చాక డే 1 నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుచాను सरे अनुसग मे कूल मगड़ मगड़ना पेटा चूसाओ अभी लिंग फैमिली बैलदेर मन परिचयं पेरिगिंदि इप्पुडु चेप्पंडि मेमु मीकु नच्चामा इला चूडंडि मी बाध तट्टुकोलेक इक्कडिकि वच्चाम मीरु मा इंटिकि वच्चि काफी तागारु मेमु मी इंटिकि वच्चि विंदु भोजनं चेसाम दानिकि दीनिकि सरिपोयिंदि अंते इक मीद दयचेसि मीरु मा इंटिकि रावद्दनि कट अंड रैट गा चेप्पारने मेमु इक्कडिकि वच्चाम वस्तां खर्चुट मूड इपड़ी वैलेशन रेसिडेंशियल कंपनी पनागिलो चीरे चूपड़ता केवल गवर्नमेंट सर्वेंट ना ड्यूटी कावाले मिनिस्टर तो माटाकोंडि అధికారుల సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా మరి మినిస్టర్ గారు నేను ఎందుకున్నట్టు మీరు ముందు రావాల్సిన నా దగ్గరికి కదా సారీ సార్ ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి ఇట్స్ టూ లేట్ ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు కట్టడం కూడా పూర్తవుతుంది సార్ ఇప్పుడు ఆపుకుంటే నేను ఏం గాను సార్ నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు హెల్ప్ చేయండి ప్లీజ్ మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత భగవంతుడా అదే ప్రశ్న 200 కోట్లు అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి పని చేద్దాం 50 కోట్ల ఏంటి సార్ నవరేళ్ళు పెడతారు క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షల లక్షలు తీసుకుంటారు ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లే సార్ ఆ మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు
ఉన్న డబ్బంతా ఇందులో ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు వైలేషన్ ప్రాబ్లం లేవదీసిందే ఆయన. వారిని మీరు నేను చేయాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లక్షలు ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. శివాజీ ఒక నిమిషం. దొంగ రాస్కల్స్ శివాజీ, వీళ్లతో మాట్లాడే ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లే శివాజీ. వెళ్దాం పద. ఏంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీరు అడిగిన లోన్ అమౌంట్ కి ఇల్లు ఒకటే తాకడి పెడితే సరిపోదు సార్. ఇవ్వగా సార్, శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ఇందులో ఇంటూ పెట్టిన చోట సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. ఆ రోజే మీకు మాకు రామరామని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, ఉయ్యాలు వారు అన్ని మీరేగా తీసుకోండి. అందుకే అందరం కలిసి తపాసులు పిలిచి గారే నాటి కూడా కోరా తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చా. మీరు ఆశీర్వదించండి. రే మామా, పర్ర కళ్ళ మీద దీపావళి మామూలు ప్లీజ్ టికెట్ తీసుకుందాం. బాబు హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. ఇదే మళ్ళీ గట్టిశాడా పుడకాయ? రండి మా ఇంటికి రండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి. నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అకమా అకమా రండి. హ్యాపీ దీపావళి రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. అందరూ కలిసి గగ్గినట్టుగా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లో నుంచి బయటకు గంటేశావు. వాళ్ళు ఎట్టా గోలిస్తే మనకి పొలంకాయ రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గింటేశారు కదా, ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. వాడు మన కోసం తెచ్చిన తపాకాయలు ధర్మారోగ్యాన్ని తగలేస్తుంది. ఎవరు ఎవరు మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి గారు. ధర్మం ఏమిటా ఈ కుప్పిగంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఇళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పిగంతులు వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం. ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పు. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటానికి నువ్వెవడం అయ్యా? వాళ్ళేమి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుకే గెంటేసింది. గెంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా. మీ ఇంటికి ఎందుకు రావడం? వాళ్ళు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేము పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేశాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే? ఏ ధర్మం చెప్పవయ్యా. బాబు
వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గుణగాలు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతిప్రేమని, డబ్బుని చూసి మేం కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి.